ఎసర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఏప్రిల్ 4న నర్సరావుపేటకి సీఎం జగన్ రాక ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు ప్రజా ప్రతినిధులు. వాడవాడలా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంబరాలు చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు. సచివాలయ వ్యవస్థ ద్వారా విశేష సేవలు అందిస్తున్న వాలంటీర్లకు ప్రభుత్వం అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి జగన్ విచ్చేస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్సీ లీల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జేసీ దినేష్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు మంగళవారం సభాస్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. And wherever you face any problem, issues or gaps, please let us know. And let us make this program a grand success. మనం పార్కింగ్ ఒకటే ఉన్నాం, ఎందుకంటే మెయిన్ గేట్ వీఐపీ తో చేస్తాం, సైడ్ గేట్స్ నుంచి పబ్లిక్ రావాలి. దానికి కొద్దిగా మనం అవేర్నెస్ ఇవ్వాలి, లేకపోతే ఎవరికంటే వాళ్ళంతా మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేలాగా వెళ్తాం. వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థ, దాంతో పాటు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉంది, చాలా చక్కగా ఈ ప్రభుత్వంలో ప్రజలకి సర్వీసెస్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి సన్మానం చేసుకోవడానికి ఏదైతే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఉంది, మన కాబోయే పల్నాడు డిస్టిక్ట్ లో 4th నాడు సీఎం గారు వచ్చి ప్రోగ్రామ్ చేసుకుంటారు. దానికి కావాల్సిన అరేంజ్మెంట్ దాని గురించి సీఎం తలసాని రఘురామ్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ చేసేసి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ ఏమేం యాక్టివిటీ టేకప్ చేసుకొని వాళ్ళ మీద తెలియచేయడం జరిగింది. సో మనకి హెలిప్యాడ్ రెడీగా ఉంది, లాస్ట్ ఇయరే సీఎం గారు ప్రోగ్రామ్ అయింది కాబట్టి అక్కడ కొంత పనులు జరగాలి. హెలిప్యాడ్ టు మీటింగ్ ఏదైతే స్టేడియం ఉంది, 3 కిలోమీటర్స్ మొత్తం ఏరియా ఉంది, అక్కడ బ్యారికేడింగ్ చేసుకుంటూ ఎవరైతే జనాలు వస్తారు వాళ్ళని కూడా క్యూ మేనేజ్మెంట్ చేసుకుంటూ మీటింగ్ పాయింట్ వచ్చేసరికి దగ్గర 12,000 మంది పైగా అంటే చైర్స్ అయితే పెట్టాము, ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఎండ ఆల్మోస్ట్ 20,000 దాకా జనాలు వచ్చే అవకాశం ఉంది. చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీ నుంచి మండలాల నుంచి వాళ్ళకి వాళ్ళు వచ్చేటప్పటికి స్నాక్స్ కానీ వాటర్ కానీ టెంపరీ టాయిలెట్ కానీ అటువంటి వ్యవస్థ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వాలంటీర్స్ ఎవరికైతే మేము సన్మానం చేయాలని అనుకుంటున్నాము వాళ్ళు కూడా మంచిగా ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ కానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు అనేటువంటివి కూడా చేయడం జరుగుతుంది. సో 4th నాడు ప్రోగ్రామ్ ఉంది, మనకి చాలా టైం ఉంది కాబట్టి అధికారులందరికీ చాలా టైం దొరుకుతుంది. ఈ టైంలో అంత పనులు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం తగ్గాలి, మేము మాత్రం తగ్గేదే లేదు అంటూ
కార్మికులు ఉద్యోగులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కార్మిక ఉద్యోగ సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రెండవ రోజు మంగళవారం ఉధృతంగా కొనసాగింది. గుంటూరు బ్రాడీపేట ప్రధాన రహదారిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద జరిగిన ఈ ధర్నాలో కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో భాగంగా పలువురు ఉద్యోగ కార్మిక సంఘ నాయకులు మాట్లాడారు. అధ్యక్షుల వారికి హాజరైనటువంటి ఉద్యోగ కార్మిక సంఘాలందరికీ నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నిన్న ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల ఆస్తులు ప్రైవేట్ వ్యక్తులకు సంస్థలకు విదేశాలకు అమ్ముకోవద్దు అని చెప్పి డిమాండ్ చేస్తా ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటున్నారు, బ్యాంకులు ప్రైవేట్కి అమ్ముకుంటా ఉన్నారు, పోర్టులు అమ్ముకుంటా ఉంటున్నారు, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కాపాడాలని, ఉద్యోగులకి కార్మికులకి నష్టదాయకమైనటువంటి ఉద్యోగ వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలు తేవద్దని, రైతాంగ వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పని ప్రధానమైనటువంటి డిమాండ్లుగా సమ్మె జరుగుతూ ఉంది. మోడీ ఎప్పటికైనా పునరాలోచించుకోవాలి. నిన్న జరిగినటువంటి సమ్మెలో 20 కోట్ల మందికి పైగా ఉద్యోగులు కార్మికులు సమ్మెలో పాల్గొంటా ఉన్నారని చెప్పని కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పటికైనా పునరాలోచన చేయాలి, వెనక్కి తగ్గాలి. ఎల్ఐసి ప్రైవేటైజేషన్ విషయంలో, బ్యాంకులు ప్రైవేటైజేషన్ విషయంలో, కేంద్ర రక్షణ సంస్థల్ని డిజర్ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలని చెప్పని, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర హక్కు అని చెప్పని ఆరాడి పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని ఎక్కువ రోజులు సమ్మె ఎదుర్కోవాల్సినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలను యథాతథంగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రేపు కార్మిక రైతు ఉద్యోగ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. నిన్న విజయవంతంగా జరిగింది. ఈ యొక్క కార్మికులు రైతులు ఉద్యోగ ఉపాధి అందరికి సంబంధించి కూడా ఈ యొక్క సమ్మెను జయప్రదం చేశారు. ఈ యొక్క ప్రధానమైన డిమాండ్ అందరి ఒకటే డిమాండ్ ఈ నరేంద్ర మోడీని గద్దె దించడమే. ఇప్పటికే ఢిల్లీ రైతు ఉద్యమంతోటి నరేంద్ర మోడీ మెడలు వంచారు. దాంతోపాటు ఈరోజు కార్మికులందరూ ఐక్యమై రైతులతో కలిసి భవిష్యత్తులో ఇంకా ఢిల్లీ ఉద్యమం లాంటి ఉద్యమాలు భవిష్యత్తులో రావడానికి అనుకూలంగా ఈ రోజున ఈ 2 రోజులు జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో అర్థమవుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రధానంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ఎల్ఐసి, అదేవిధంగా అన్ని రంగాలకు సంబంధించి ప్రైవేటు పరం చేయడం వల్ల 70 సంవత్సరాల నుంచి సాధించుకున్న ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేయడం వల్ల యావల మంది ప్రజలకి కూడా భారీగా నష్టం కాయబోతుంది. అందువల్లే ఈ 2 రోజుల సమ్మెలో రైతు సంఘాలుగా మద్దతు ధర చట్టం తీసుకురావాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి మేము రైతు కార్మిక సంఘాలుగా కలిసి ఉద్యమం చేపట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. జరుగుతున్న సమ్మె నిన్న ప్రారంభమై నిన్న మొదటి రోజు ఈ గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు 2వ రోజు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు ఉన్న సంపదనంతా కూడా బడా వ్యాపారులకి మరి కట్టుబెట్టే వ్యాపారాన్ని కట్టుబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ మరి ప్రైవేటీకరణ పేరుతోటి ఉన్నటువంటి జాతీయం చేయబడ్డ ఆస్తులన్నీ కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయబోతూ ఉన్నాడు. ముఖ్యంగా రైల్వేలకు సంబంధించి, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి, ఇన్సూరెన్స్ సంబంధించి ఈ వ్యవస్థలన్నీ కూడా ఈ రోజున ప్రైవేటీకరణకి వెళ్ళబోతూ ఉన్నాయి. వీటన్నింటినీ మరి ఏదైతే 44 చట్టాలని మరి 4 కోట్లుగా చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ 4 కోట్లని రద్దు చేసుకోవాలని, పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా మరి కొనసాగించాలని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న ఈ ఆందోళనకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి సమ్మెని మరి జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన మార్చుకోవాలని
ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి వర్యులు ఆలపాటి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట శక్తులను పారద్రోలేందుకు ప్రతి టీడీపీ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే దూళ్లిపళ్ళ నరేంద్ర మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భవించి నవశకానికి నాంది పలికిందని రాష్ట్రంలో అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిందని గుర్తు చేశారు. పార్టీ నాయకులు తెనాలి శ్రావణ్ కుమార్, దేగల ప్రభాకర్, కోవెలమూరి నాని, నజీర్ అహ్మద్ తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. భారతదేశ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే పేదవాడి యొక్క ఆక్రమణల మధ్య, పెద్దవాడి యొక్క గుండె చప్పళ్ళ మధ్య ఎప్పటి తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా గర్వపడేలాగా తెలుగువాడి యొక్క వాడి పిడి కీర్తిని ఎగరవేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు. ఆయన పేదవాడికి పట్టడి అన్నం పెట్టలేని ప్రజాస్వామ్యాలు ఎందుకు అని చెప్పి ప్రశ్నించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు ఒక నూతన వరవడి, కొత్త అర్థాన్ని, నిజమైన నిర్వచనాన్ని ప్రజాస్వామ్యానికి ఇచ్చినటువంటి మహానాయకుడు, మహానేత మన అన్న నందమూరి తారక రామారావు. మనం ఎప్పుడు కూడా గతంలో రాజకీయాల్లో మరిముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురవ్వాల. మొట్టమొదటిసారిగా మనం ఎప్పుడో చెప్పుకునేవాళ్ళం 75లో ఇందిరాగాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని అణచివేసే కార్యక్రమంలో ఆనాడు ఎమర్జెన్సీ కాలాన్ని మరిపించే విధంగా ఈనాడు ఈ రాష్ట్ర పాలన ఉంది. దీన్ని చరమగీతం పాడాలి అంటే సుశిక్షితులైనటువంటి సైనికులు, మనం మన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో కూడినటువంటి విధానంతో ఇప్పటి వరకు కూడా పార్టీని కొనసాగించాం. ఇదే ఆలోచనతో, ఇదే చైతన్యంతో ఈ యొక్క దుష్టశక్తుల్ని పారదోలినప్పుడే ఈ పార్టీకి ఒక విధానం, లక్ష్యం ఉంది అని చెప్పి ప్రజలకు మరొకసారి తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ 40 సంవత్సరాలు నిజంగా ఎన్నో మార్పులు చేర్పులకి శ్రీకారం చుట్టింది. రాజకీయాలకు ఒక కొత్త అర్థాన్ని ఇవ్వటమే కాకుండా భారతదేశ రాజకీయాలను శాసించే విధంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ కూడా భారతదేశ రాజకీయాల్లో కూడా వీళ్ళ యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత, అదేవిధంగా వీళ్ళు నడిపిన విధానం మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 40 వసంతాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక నవశకానికి నాంది పలికింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ద్వారా ఈ రాష్ట్రంలో సామాజిక సాంఘిక విప్లవానికి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక జానారెడ్డి కావచ్చు, ఒక జీవన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరి తొలి అడుగు ఈ పార్టీలో ఉందనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
अलागे राष्ट्र में अणगारिन वर्गाल प्रजलु एवरैते उन्नारो अणगारिन वर्गाल प्रजलु तराल तरबड़ अणगदोक्कबड़िन परिस्थितुल्लो आ वर्गाल प्रजलकु వాళ్ళ యొక్క వాణిని వినిపించడానికి వేదిక ఈ తెలుగుదేశం పార్టీ అయ్యింది. అలాగే అణగారిన వర్గాల ప్రజలు ఒక ఆత్మ గౌరవంతో తల ఎత్తుకొని నిలబడే విధంగా ఒక వేదిక కల్పించింది తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంటి రామారావు గారు అనేది గుర్తుంచుకోవాలి. క్షయ వ్యాధిని తొలిదశలోనే గుర్తించి సమయానికి అనుగుణంగా మందులు వినియోగించినప్పుడే వ్యాధి నివారణ సాధ్యమవుతుందని డిఎంహెచ్వై యాస్మిన్ అన్నారు. గుంటూరులో మంగళవారం జరిగిన క్షయ నివారణ అవగాహన ర్యాలీని ప్రారంభించిన సందర్భంగా యాస్మిన్ మాట్లాడారు. 2025 నాటికి క్షయ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా క్షయ నియంత్రణాధికారి రమేష్ మాట్లాడుతూ క్షయ నివారణ సంస్థ సేవలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలని చెప్పారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రెండవ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. గుంటూరు మెడికల్ కాంప్లెక్స్ వద్ద మంగళవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ నాయకులు మాట్లాడారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్కి 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, డీజీపీలో ఆరోగ్య రంగానికి 5% కేటాయించాలని డిమాండ్ చేశారు. గత 7 సంవత్సరాలుగా దేశంలో మోడీ అవలంబిస్తున్నటువంటి ఉద్యోగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నిన్న ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. నిన్న ప్రారంభమైన సమ్మెలో 23 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నట్టుగా కేంద్ర కార్మిక సంఘాల లెక్క తెలియజేస్తున్నది. ఈరోజు ప్రధానంగా రైల్వేల్ని, ఎల్ఐసిని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ డిజర్వేషన్మెంట్ చేసి ప్రైవేట్ వ్యక్తులకి, సంస్థలకి, విద్యార్థీ సంస్థలకి అమ్మాలని చెప్పని ఏదైతే మోడీ ప్రభుత్వం నిర్ణయించిందో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా సమ్మె చేస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం ఎప్పటికైనా పునరాలోచన చేయాలి. భారత ప్రజల ఆస్తులైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని జగనమ్మటం మానుకోవాలని చెప్పేదని కేంద్ర కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే కార్మిక డిమాండ్ని ప్రభుత్వం పునరాలోచన చేయాలి. రైతాంగ వ్యతిరేక విధానాలను ఎట్లయితే వెనక్కి తీసుకుందో అదే పద్ధతిలో 44 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని, కార్మిక వ్యతిరేక 4 కోళ్లను రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆ మాదిరి యాక్షన్లోకి రాకపోతే రాబోయేటువంటి రోజుల్లో మరింత సమరశీలమైనటువంటి పోరాటాలకి దేశ కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం తెలియజేస్తాం. గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ 40వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఎంపీ గల్లాజయదేవ్ కార్యాలయం వద్ద టీడీపీ జెండాని ఆవిష్కరించి అక్రమ కేసులలో అరెస్టైన నాయకులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు రావిపట్టి సాయికృష్ణ, సీనియర్ నాయకులు సంపత్ కుమార్ తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వేధింపులు పార్టీ కార్యకర్తలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎవరైతే జైలు పాలయ్యారో వాళ్లకు, అలాగే ఎవరైతే దాడులకు గురయ్యారో వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఉంది. దయచేసి ఈ ముందుగా బొల్లినేని జ్యోతి గారు సిఐడి కేసులో ప్రభుత్వం ఇబ్బందులు పెట్టి అక్రమ నిర్బంధించి ఇబ్బందులకు గురైన కార్యకర్త తెనాలికి వచ్చారు, వారికి కూడా సన్మానం చేయవలసింది కోరుతా ఉన్నాం. వద్దు లాలి తెలుగుదేశం పార్టీ, వద్దు లాలి తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఘనంగా వేడుకలు జరుపుకోవడం వాడవాడలా రెండు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూడు గుడ్డ ప్రతి ఒక్కరికి రక్షణ, ప్రతి ఒక్కరికి ఒక భరోసా, ఇది పార్టీ యొక్క సిద్ధాంతం. మరియు ఈ సిద్ధాంతాల ప్రకారం రామారావు గారు ఆ రోజుల్లో కిలో 2 రూపాయల బియ్యం కానీ, మహిళలకి రక్షణ భాగంగా సమాన ఆస్తి హక్కు కానీ,
మరియు ఈ యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే విధంగా పార్టీలో ఒక దిశా దిశ నిర్దేశాన్ని చేస్తూ పార్టీని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేదవారిని ఆదుకోవడం జరిగింది. ఈ రోజు వరకు రామారావు గారి సిద్ధాంతాలతో పార్టీ ఏర్పాటు చేస్తే చంద్రబాబు గారు ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలతో దీన్ని 19 ఏళ్ల పాటు అధికారంలో 21 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఈ రోజుకి కూడా ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఈ పార్టీ ఎంతో మేలు చేసింది. కాబట్టి ఇటువంటి పార్టీలో ఉన్నందుకు అందరికీ గర్వకారంగా ఉంది. ఈరోజు ఈ యొక్క 40 వసంతాలని మేము పండగలాగా జరుపుకుంటున్నాం. ఇవి మరోసారి అందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మీడియా వేదికగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మంగళవారం మంగళగిరిలో పర్యటించారు. స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ తీరుని ఎస్పీ పరిశీలించారు. స్టేషన్ సిబ్బందితో పాటు స్థానికుల ద్వారా సమస్యను అడిగి తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.